KCP సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఫాదర్ డైరెక్టర్గా ఉన్నారు, డైరెక్టర్గా పక్కన పెడితే యాజ్ ఎ ఫాదర్ ఏదన్నా రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఏదన్నా సాంగ్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? ఈ అబ్బాయి ఫీల్ అయ్యారు. ఓ, ఈ అబ్బాయి ఫీల్ అయ్యారు. ఓకే, వీళ్ళ అమ్మాయితో చేస్తే ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు. అనుకున్నావా? ఎగ్జాక్ట్లీ. ఈ అబ్బాయి ఒక సీన్ చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తాడు. ఒకసారి ముట్టుకోవాలన్నా కొన్ని సీన్స్ ఉన్నాయి. మా ఫాదర్ వెళ్ళి, అరే నాయన నీకు దండం పెడతారా, నాయన నేనే చెప్తున్నా కదా కొంచెం ఫాస్ట్గా వచ్చి, మా అమ్మాయే కానీ అమ్మ ఒక హీరోయిన్, హీరోయిన్లా నువ్వు అనుకో అని మా ఫాదర్. మా మదర్ ఫుల్ రెడ్ వచ్చేసింది ఆయన ఫేస్. ఒక లవ్ సాంగ్ ఉందండి, రాఘవేంద్ర గారు చూసి వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది ఆ పువ్వులు ఇవులు ఫలాలు అన్ని ఇది ఎక్కువ వాడేశారు వాడారు. అది ఎవడరా ఇది డైరెక్టర్ అన్నాడు. అప్పుడు దాకా చెప్పలే ఆయనకి, నేనే అన్నా. అలా పైనుంచి కింద చూసి నన్ను వాడయ్యో నువ్వు. అక్కడ ఒక బెడ్రూమ్ బీజిఎం ఉంటుంది ఒకటి. అప్పుడు నేను కరెక్ట్గా బ్యాంకాంగ్ వెళ్ళాల్సి వచ్చింది ధమ్కీ సినిమాకి. సరే, ఇంకా అదొకటి మనకు కలిసి వచ్చింది. మాస్టర్ చెప్పేసి ఏమైనా ఉంటే మీరు, నేను బయట కూర్చుంటే మీరు కానివ్వండి. అంటే నేనుంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు బోత్. సరే అని చెప్పి నేను కొంచెం వాడిగా వెళ్ళి. మీరెలా, మీరు అసలు నానున్నారా? ఏం లేదు, మనకి సీన్ పండాలి అంతే. వాళ్ళు చెప్పిన క్యారెక్టర్కి నేను న్యాయం చేసి చూపించాలి. వాళ్ళు ఒకటి చెప్తే నేను రెండు చేయాలి, అదే ఉంది నా మైండ్లో. అక్కడ ఫాదర్ ఉండండి, మదర్ ఉండండి, అక్కడ సీన్కి అవసరం కాబట్టి మేము వాళ్ళు చేస్తున్నారు. అవసరం లేనిది వాళ్ళకేం సరదా కాదు కదా. ఓకే, నాకు షై ఫీలింగ్ లేదు యాక్టింగ్లో. వాళ్ళు ఇచ్చిన దానికి ఫుల్ ఫ్లెజ్డ్గా నేను చేసి చూపించాను నేను. సో ఇప్పుడంటే ఫాదర్ పిక్చర్ కాబట్టి ఓకే, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రేపు వేరే వాళ్ళ డైరెక్షన్లో చేయాల్సినప్పుడు, లేకపోతే వేరే హీరోతో వర్క్ చేసేటప్పుడు ఏమో, తెలుగు అమ్మాయి చూడటానికి బాగుంది, కళ్ళు చాలా బాగున్నాయి, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు, మీ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, చెప్పలేము. రేపు చాలా అంటే చాలా, ఎలా చెప్తాం అమ్మాయిలకి, మీ నాన్న ఉన్నప్పుడు నాకు కూడా రావట్లేదు కొన్ని కొన్ని పదాలు. బోల్డ్ సీన్స్ ఉంటాయి. అలాంటి చేయాల్సిన వచ్చినప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటారా? నేను ఒక, ఐ మీన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవ్వాలి అనే ముందు ఒక ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అవ్వాలి అనేసి, యాక్టింగ్ అనేది ఒక పిచ్చిలా అయిపోయింది నాకు. మా ఫాదర్కి నేను అడుగుతా, మా ఫాదర్ని, డాడీ ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయాలా అంటే, నువ్వు నాకు చూపించే బదులు అద్దం ముందు కూర్చుని చేసుకోమా, నీ మిస్టేక్స్ నీకు అర్థమవుతుంది, నువ్వు, మా మమ్మీ చెప్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న, అంటే మా ఫాదర్ కూడా చిన్న చిన్న వదిలేస్తారు, పర్లేదు ఇంతకన్నా బాగా చేస్తారా అని ఎంకరేజ్ చేస్తారు. మా అమ్మ చిన్నవి కూడా వదిలిపెట్టదు, నీ మూతి కొంచెం ఒగ్గురిపోతుంది, నువ్వు లెఫ్ట్ సైడ్లో మాట్లాడుతున్నావు, నీ కళ్ళు చిన్నగా ఉండే, నీ ఐబ్రోస్ పెరుగు, అన్నీ చెప్తారు, అన్నీ నోటీస్ చేస్తుంది మా మదర్. మళ్ళీ అవన్నీ తప్పులన్నీ సరిదిద్దుకుని మళ్ళీ నేను యాక్టింగ్ మళ్ళీ నేర్చుకునేదాన్ని. అలాగ వచ్చింది. ఇదే క్వశ్చన్ నాకు మా మదర్ అడిగింది, శ్రీలు ఇలా నీకు ఒక పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చింది, ఒక ప్రభాస్తోనో ఒక ఎన్టీఆర్తోనో ఛాన్స్ వచ్చింది, ఒక మంచి లిప్కిస్ సీన్ ఉంది లేదా ఒక బోల్డ్ సీన్ ఉంది, నువ్వు చేస్తావా? ఆఫ్కోర్స్ నేను చేస్తానమ్మా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఒక సీన్ ఖచ్చితంగా అక్కడ పండాలి, సీన్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి అన్నప్పుడు చెయ్యాలి, 100% న్యాయం చేయాలి. నేను చెయ్యను, నాకు అవసరం లేదు, నేనేంటి, నేను పృథ్వీ గారు అమ్మాయిని, నాకు ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే ఆర్టిస్ట్కి నేను వాల్యూ ఇవ్వట్లే, ఒక అంటే రెస్పెక్ట్ ఇవ్వనట్టు. నాకేంటంటే వాళ్ళు ఇచ్చిన సీన్ని నేను ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్టు చేయాలనేదే నా లాస్ట్, లైక్ ఏమంటారు, ఒకటి ఒక గోల్గా పెట్టుకున్నా. సార్, మీ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గంగలో కలిసిపోయింది సార్ ఒక సినిమాతోనే. ఇంత ప్రాక్టికల్గా ఉన్నారు చూడండి, తను ఓపెన్ మైండ్. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. వేదం అనే ఒక సినిమా చేశాను. అవును, అనుష్క గారితో అంతకుముందు మేము గోడరామకృష్ణ గారు ఉన్నప్పుడు అరుంధతిలో మేనమామలు వేసాం, నేను ఇంకో నరేంద్ర అనే మా ఫ్రెండ్. ఆ జేజమ్మని చూసిన ఇదిలో ఉన్నాం మేము. దీక్కడికి వచ్చేటప్పటికి ఆమె ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ వేదంలో, నేనేమో ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసరు. ఇదేంటండి ఇలా పెట్టారు, సరే బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ అంటే ఏంటి ఇలా అని ఏదో బలుపుగా మాట్లాడే ఉంటాయి అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక అసలు ఒరిజినల్గా సీన్ వేరే ఉంది, కృష్ణ గారు చేసింది. వెళ్ళంగానే అద్దం ముందు నిలబడి ఉంటుంది, ఇలా ఆవిడ చెవులు ఇలా పట్టుకుని, ఏంటండి మీరు, డిసెంబర్ నెల విపరీతమైన వర్షం, రొమాంటిక్ సీన్స్ ఎలా చేస్తారో, ఆ హీరోలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్.
నాకు అంత పోలీస్ డ్రెస్ కింద ప్యాంటు వైట్ షర్టు బనీను కలిసిపోయి ముద్ద అయిపోయినాను. కర్పూరం అనే ఉండేవాడు పక్కన, ఆమె మేకప్ మనకి మేడం కూర్చుని పోతే యాక్టింగ్ అర్రయ్యా అదేదని ఆడ ఎంకరేజ్ చేసేవాడు పక్కన. తర్వాత సెన్సార్ పుణ్యమని నన్ను ఒక మూల నిలబెట్టి ఇక్కడ అనుష్క ఎలా ఉంటారు మొత్తం మీద ఏదో అటు ఇటు. ఇది పోలీస్ ఆఫీసర్ మధ్యలో ఎంత సీన్ తీశారు మీరు? ఇది వేస్తుంటే మహాతెల్లమ్మ జీవితంలో చెప్పుకోవటం సీన్ ఉండేది, అది కూడా తీసేశారు. చాలా కష్టం అండి రొమాన్స్ చేయటం అంటే చాలా కష్టం. సలోనీ తోటి చేసినా కూడా మీలో ఎవరు కొట్టేసాడు అంత దూరంలో అమ్మ ఎంత దూరంలో ఉండేను. ఒక చోట మటుకు గట్టిగా ఇలాగా వచ్చి పట్టుకుంటా తను రౌండ్ ట్రాలీ చేశారు అప్పుడు. అప్పుడు అటు చూడటం అందరూ చుట్టాలు అందరూ నా ఇంక చూడటం అటు చూడటం నా ఇంక చూడటం అంటే ఇప్పుడు మీరేస్తే చుట్టాలు ఇట్ట చూస్తున్నారంటే రేపు పాప వేసేటప్పుడు మీకు ఓకేనా మరి? అక్కడ ఏముండదు, హీరోయిన్ అవ్వాలి. తన మోటివ్ ఏంటంటే ఫస్ట్ నుంచి అంటే అన్ని ప్రాంతాలు అన్ని చోట్ల అన్ని సమానమే మనకి. మీకు అసలు ఏం లేదు, తెలంగాణ బార్న్. ఎందుకు తెలంగాణ అమ్మాయి హీరోయిన్ అవ్వదు? విజయశాంతి గారు అయ్యారు, ఇంకెవ్వరు లేరు. ఎందుకు అవ్వకూడదు? నేను తెలంగాణ ఎంత చక్కగా మాట్లాడుతున్నది, నాకు తెలంగాణ రాదండి. తను మాట్లాడే తెలంగాణ నేను నేర్చుకోవాలని పదేళ్ళు పడుతుంది. కాబట్టి నేను బియాండ్ లిమిట్స్ లేకుండా నేను వచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా చేసి ప్రూవ్ చేస్తాను నేను హీరోయిన్ ఎలా ఉండాలి ఏంటని. ఓకే, అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు ఇష్టమైన హీరో ఎవరు శ్రీలు? నాకు అందరూ ఇష్టమే అండి. ఓకే, అంటే ఈ యాక్టర్తో చేయాలి పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ప్రభాస్ అల్లు అర్జున్? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము. ఆయనతో ఒక సీన్ చేసిన నా జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటాను. అండ్ చిరంజీవి గారు అంటే ఇష్టము, సూర్య గారు అంటే ఇష్టము, తమిళ హీరో సూర్య గారు, విజయ్ గారు. విజయ్ గారు డ్యాన్స్ అంటే పడి చచ్చిపోతాను, ఆయన స్టైల్ అంటే అంత ఇష్టం నాకు విజయ్ గారి డ్యాన్స్. సో అలా ప్రతి ఒక్కరు. ఇప్పుడు పుష్ప మూవీ చూసినప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్టం, భరతని నేను చూసినప్పుడు మహేష్ బాబు గారు ఇష్టం. అలా ఒక్కొక్క సినిమా చూసినప్పుడు ఆ హీరోయిన్ ప్లేస్లో నేను ఊహించుకుంటా, అచ్చా ఈ హీరోయిన్ కన్నా నేను ఇంకా బాగా చేసేదాన్ని ఉండుంటే అని అలా ఊహించుకునే చూస్తాను నేను సినిమా. పర్టికులర్గా ఈ హీరోతో చేయాలని ఉండదు, ఏ సినిమా చూసినా ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ చూస్తాను నేను. దానికన్నా మనం ఇంకా బాగా చేయొచ్చేమో కదా అని ఆ డైలాగ్. అలా మా విల్లాలో ప్రతి రూమ్ ఒక స్టూడియోలో ఉంటుంది, అటు కింద ఒక రీల్స్ జరుగుతుంటే పైన ఎక్కడ మనం షూటింగ్ నుంచి వస్తాం పొద్దున పోయి రాత్రికి. అవును, వచ్చేటప్పటికి పని వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కడ అంటే ఇక్కడ షూటింగ్ అండి, అక్కడ షూటింగ్ ప్రతి బెడ్రూమ్ ఒక స్టూడియో, అక్కడ షూటింగ్ జరుగుతుందండి. అంటే సరే అన్నీ అయిపోయాక మనం వెయిట్ చేద్దాం. ఓకే, వచ్చాక మనం ఆ టైంలో వచ్చే డల్గా ఏదో ఫోన్ ఏదో చూసుకున్నప్పుడు మన మీద ఒక కెమెరా పెట్టేస్తారు అవి. అదే అర్థమైపోయింది. అలాగా అంటే జోవేల్గా ఉండాలి బతికినంతకాలం, 10 మందికి హెల్ప్ చేయాలి, మూగజీవుల్ని కాపాడాలి, మనకి చేతనైనంతవరకు సహాయం చేయాలి, ఆదుకోవాలి అనుకునేది ఒక సిద్ధాంతం. తను అంతే, సూపర్ ఆ అబ్బాయి అంతే, అలా కలిశాడు అంతే. యాక్చువల్లీ నాకు చాలా లో వాయిస్ ఉంటుంది అన్నమాట, మా ఇంట్లో చాలా మెల్లిగా, అంటే ఇంట్లోనే కాదు ఫ్రెండ్స్తో ఉన్న రిలేటివ్స్తో ఉన్న చాలా మెల్లిగా మాట్లాడతా. గట్టిగా అరవడం నాకు నచ్చదు, గట్టిగా అరిచినా నేను వినను, నాకు చాలా సైలెన్స్గా ఉండాలి. సో మెల్లిగా మాట్లాడితే మా అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుంది, నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు అలా మెల్లిగా మాట్లాడకూడదు, నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు అంటే నాకు నచ్చదు, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు అని అనేదాన్ని. మా మూవీకి వచ్చేసరికి చాలా గట్టిగా అరిచే సీన్ ఒకటి ఉంది, చాలా గట్టిగా ఏదో ఒకసారి అరు, అదే ఇప్పుడు కష్టం లేదు. అలా అరిచేసరికి మా అమ్మ నాన్న షాక్ అయిపోయారు, ఈ పిల్లకి ఇంత నోరు ఉందా అంటే అది ఇన్నాళ్ళు దాచిపెట్టాం. యాక్టింగ్ కోసం వచ్చింది బయటికి. సూపర్. సో యాక్టింగ్ పరంగా ఏ సీన్ వచ్చినా నేను రెడీగా ఉన్నానని చెప్పడానికి చెప్పాను. గ్రేట్, నిజంగా కొత్త రంగులు ప్రపంచం, అంత కొత్త వాళ్ళని పెట్టారు, కొత్త కొత్తగా ఎలా ఉండబోతుందో చూడాలి. కొత్తగా ఉంటుందా లేకపోతే చాలా వింతగా ఉంటుందా? స్క్రీన్ మీద ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు సినిమా? జూన్ 1st వీక్. జూన్ 1st వీక్. ఓకే, మెయిన్ దాంట్లో మేము ఒకటి ఆ అబ్బాయికి వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి ఆయన బిజినెస్ మ్యాన్, ఎక్కడో ఆయన అబ్రాడ్ తిరుగుతుంటారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, ఇది ఆ అబ్బాయి వాళ్ళ మదర్తో ఎక్కువ షేర్ అవుతుంటాడు. ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ఉందండి, ఆ ఫైట్లో చాలా గట్టిగా తగిలేసినాయి దెబ్బలు. ఏమనుకుంటారో వాళ్ళ ఫాదర్ మదర్ ఏంటి మా అబ్బాయి
ఫ్రాక్చర్ ఇప్పుడు ఏమైందంటే మనం హెడ్కి కొట్టేటప్పుడు క్లోజ్ స్టంట్ శ్రీ అని మాస్టర్ గారు వెనకాల తెలియకుండా ఒక స్టాండ్ పెట్టాడు ఈ హెడ్ వెనకాల ఐరన్ స్టాండ్ కొండ తీసుకొచ్చి విలన్ అలా కొట్టారండి ఫస్ట్ స్టాండ్ కొట్టాడు సరిగ్గా మిస్ టైం అయింది రెండోసారి హెడ్ కొట్టేశాడు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యింది దాంతో అతను కళ్ళు తిరిగి కనబడిపోవటం తర్వాత కర్రతో కొట్టమంటే అంటే కొత్త అతను విలను రాజనాల్ గారు మనవడు అండి ఓకే కొడతానే ఉన్నాడు ఇంకా ఆ వైట్ మాస్టర్ వచ్చి కట్టని చెప్పేవారు కూడా ఆగట్లే అతను ఇక ఏదో దొరికింది ఆబ్జెక్ట్ మనకి కొట్టాలి సంపాలేదు పాత పగ పెట్టుకున్నట్టు అలాగే గతం మర్చిపోలేదుగా గతం అంతా గుర్తుంది అదే గూస్ బంప్స్ అండి ఎన్ఆర్ఎల్ బ్లాక్ ఫైట్ ఓకే చాలా అద్భుతంగా చేశాడు సూపర్ ఎనీహౌ నిజంగా అందరూ ఒక మంచి కాజ్ కోసం ఒక స్టెప్ వేస్తున్నారు అండ్ దట్టు మీరు ఒక మంచి యాక్టర్గా ఉంటూ ఒక డైరెక్టర్గా నిజంగా మీరు గ్రేట్ గట్స్ కొప్పుకోవచ్చు అండ్ ప్రొడ్యూస్ చేస్తాయి ఈ మూవీని ఎస్పెషల్లీ అండ్ మంచిగా థియేటర్స్ ఇవ్వాలి సపోర్ట్ చేయాలి అండ్ పాపను పెట్టి తీస్తున్నారు చాలా సెంటిమెంట్గా డెఫినెట్గా ఈ సినిమాని సినిమా వాళ్ళు కూడా చాలా ప్రోత్సహించి ముందుండి మేము ఉంటాం గో హెడ్ అని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా అసలుకి పృథ్వీ గారు డ్యాన్స్ లేకుండా ఫినిష్ అవుతుంది ఎక్కడన్నా సో ఈ సినిమాలో సాంగ్ వేస్తారా లేకపోతే మీ సినిమాలో సాంగ్ వేస్తారా మా సినిమా అంటే తన సినిమా ఇదే వేస్తారా శ్రీలు 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 సుందరు అది కష్టం పదేళ్ళు పడుతుంది ఇప్పుడు మీకు వచ్చింది మీరేయండి ఆమెకు వచ్చింది అంటారు చూసారు తెలుగు డిక్షనరీ నాకు నచ్చింది అనే పదం అని తాగూరులో మీకు వచ్చింది మీరేయండి ఆమెకు వచ్చింది సరే అండి ఓకే సో కొత్త రంగులు ప్రపంచం టీం ఇప్పుడు మన ముందు చిందులు వేయబోతుంది అనమాట కొత్త డైరెక్టర్ కొత్త హీరోయిన్ కొత్త హీరో సూపర్ సూపర్ సో విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కొత్త రంగులు ప్రపంచం విష్ యూ గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ